గ్రామంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ నాగేశ్వరం ఆధ్వర్యంలో పోషణ మహా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గోకవరం పిహెచ్సి డాక్టర్ విజయేంద్ర వర్మ మాట్లాడుతూ చిరుధాన్యాలు ఆకుకూరలు కూరగాయలు పండ్లు మనకు తక్కువ ధరలో దొరుకుతాయి ఎక్కువగా తీసుకోవాలని చెప్పడం జరిగింది. ఇవి తల్లి బిడ్డల ఆరోగ్యం మెరుగుపడడం కోసం ఎంతో అవసరమని హిమోగ్లోబిన్ కూడా పెరగడానికి ఉపయోగపడుతుందని చెప్పడం జరిగింది. వీటితో పాటు అంగన్వాడీ కేంద్రంలో ఇచ్చే గుడ్లు పాలు వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కిట్లో ఇచ్చే చిరుధాన్యాల పిండి రాగి పిండి బెల్లం ఖర్జూరాలు చిక్కుళ్ళు వంటివి ప్రతిరోజు తీసుకోవడం వల్ల తల్లి ఆరోగ్యంగా ఉంటుందని అలాగే వీటితో పాటు ఐరన్ కాల్షియం సమయానికి వ్యాధి నిరోధక టీకాలు అందించాలని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ సుంకమ్మ ఏఎన్ఎం నాగమ్మ రాజగోపాల్ పంచాయతీ కార్యదర్శి హుస్మున్ తునీసా అంగన్వాడీ కార్యకర్తలు లలితమ్మ లక్ష్మీదేవి ఆశా వర్కర్లు జయమ్మ తదితరులు పాల్గొన్నారు. ర్యాలీ నిర్వహించడం కూడా జరిగింది. క్వాలిటీ అంతా బాగానే వస్తా ఉంది, లేకపోతే ఎంత సరిగ్గా లేకపోవడం మీ సైన్స్ కంప్లైంట్స్ ఏమైనా ఉందా? అంతే బాగానే ఉంది. ఇప్పుడు మామూలుగా చిన్నపిల్లలకి పాలు పట్టించిన తర్వాత ఏం చేస్తున్నారు? అమ్మ డైరెక్ట్ పడుకోబెట్టుకున్నారా లేకపోతే ఏం చేస్తున్నారు? ఏమైనా కాంప్లికేటెడ్ ఎంటర్స్ ఏమైనా జరిగినాయా?